subscribe to our Telugu TV online channel and also press the bell icon. ఒక రెండు ఆపరేషన్లు జరిగాయి సార్ నాకు ఇప్పుడు 350 షుగర్ ఉంది. రీసెంట్ గా 1.5 నెల క్రితం ఒక కిడ్నీ ఫెయిల్ అయిందని తీసేశారు. ఇప్పుడు నేను ఈ డైటింగ్ చేయొచ్చా? శుభ్రంగా చేయొచ్చా? రెండు కిడ్నీ ఎలా ఉంది? బాగుంది సార్. ఇది ప్రోగ్రామ్ కిడ్నీకి అసలు ఏమాత్రం హాని చేయదమ్మా, ఇంకా మీకు బలపరుస్తుంది. ఎందుకంటే మీ ఒంట్లోకి వచ్చిన షుగర్ వెళ్ళి కిడ్నీ ఎందుకు తీసేశారు మీకు తెలుసా? అవును సార్, అంటే ఏ వైద్యం మీరు ఒక టాబ్లెట్ కనుక చేస్తా వచ్చారో అదే వైద్యం మీకు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. నేను ఇంజక్షన్ టాబ్లెట్ రెండు ఇచ్చేస్తున్నాను. నిజానికి మీకు జరిగిందంత మోసం, దగ ఎలాంటి దగ అంటే మీరంతా డ్రగ్ అడిక్ట్స్. మీరెవరు షుగర్ పేషెంట్ కాదు. మీరు ఒక 200 షుగర్ తో మీరు వెళ్ళినప్పుడు మీకు డాక్టర్ గారు మిమ్మల్ని అడగాల్సిన మాట ఏమయ్యా, ఫస్ట్ సైడ్ మీరు వెళ్ళినప్పుడు ఏందన్నా ఈ వారంలో ఏమన్నా వరుస పెళ్లి తెగదన్నానండి, లేదా ఇంట్లో టెన్షన్ ఉంది అన్నారనుకోండి. సర్లే ఒక పని, 4 రోజులు ప్రశాంతంగా పడుకుని చికెన్ మటన్ కూరగూడ తిని 4 రోజులు పడుండంటే మీ షుగర్ 90 వచ్చేది. మీరు జీవితంలో పేషెంట్ అయ్యి ఉండేవాడు కాదు. కావాలంటే ఇప్పుడు కుర్రాన్ని తీసుకొచ్చి నా దగ్గర పంపించండి. ఏమి లేదు వాడు 90 100 డయాబెటిక్ అనే పదమే లేదు వాడి దగ్గర. వాడిని తీసుకొచ్చి నా దగ్గర రండి. వాడికి ఒక టాబ్లెట్ ఇద్దాం మెట్ఫార్మిన్, ఒక నెలకి చాపుదాం, నెలస్తా ఆపుదాం. వాడికి 200 కలిసి ఆపగానే మళ్ళా 2 టాబ్లెట్ చాపుతా. వాడికి ఆపి నెలాగి చెక్ చేయండి, ఆపగానే వాడికి 300 ఉంటుంది. అంటే మీరంతా ఏంటంటే టాబ్లెట్లతో తయారు చేయబడ్డ డ్రగ్ అడిక్ట్స్ అనే పేషెంట్స్. మీరు అలా మీరు తయారు చేయబడ్డ టాబ్లెట్ కారణంగా ఏమీ లేదు మీ ఒంట్లో. తాత్కాలికంగా వచ్చింది, తాత్కాలికంగా పోయేదానికి జీవితకాలం చేశారు. మీ కిడ్నీ పోవడం కారణం ఈ తిక్కుమాలిన వైద్య వ్యవస్థ. అది అది మీరు ఒకటి అర్థం చేసుకోండి. ఇన్నాళ్ళు మీరు ఒక మీరు చేసిన ఇంజక్షన్ సంథింగ్ టాబ్లెట్ మీరు వాడింది, ఒక కిడ్నీ పోగొట్టింది కదా. ఇప్పుడు మీరు అదే చేస్తారంటే మీరు 2 కిడ్నీ పోతుంది ఏంటి గ్యారంటీ? కరెక్టే సార్, పోయి తీరుతుంది అంతే. అది కూడా అర్థమైంది మీకు ప్రమాదం ఏంటో. మీరు వేసుకున్న ప్రతి టాబ్లెట్ మీ బ్లడ్ నుంచి తీసి మీరు ఆనందపడ్డారు, మీ హాల్ బాగుందని ఆనందపడ్డారు, మీ బెడ్రూమ్ కంపులు వేసిపోయిందని మీరు చూసుకోలేకపోతున్నారు. కిడ్నీ కళ్ళు పోయిన కారణం అదే. మా ఇంట్లో మా వార్ చేస్తున్నారు, పిల్లలు చేస్తున్నారు, మాకు తెలిసిన వాళ్ళకి కూడా మేము చెప్తున్నాం సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. మీ ఇదికి